பேர் பாஷா சார். பாஷா என்ன சொந்தம்? விவசாயம். விவசாயம் சொந்தம். ஏ ஊர் மனது? அது சொந்த ஊர் ரங்கவரம். ரங்கவரம். ஓகே. எట్లా வந்து انا கவர்மெண்ட் பரிபாலன எம்எல்ஏ சார் பரிபாலன எம்எல்ஏ சார் பரிபாலன அంటే இங்க பானே வந்து ஏனோ ஒரு ரகங்க నీళ్ళు కానీ ఇంకా రోడ్లు కానీ ఏమైనా సిసి రోడ్లు కానీ అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక అయితే కరెంటు మనకు కుదవలేదు, వాటర్ ఒక ఫుల్ ఉంది. తర్వాత లక్ష్మీ కళ్యాణ్ ఏమన్నాయి, రైతు బీమా, పింఛన్లు కానీ, ఇంకా రోడ్ సౌకర్యాలు కానీ, ఇంకా మెయిన్ ఇంకొకటి రైతులకు గిట్టుబాటు ధరకు కొంచెం అప్పుడు బాగా లేకుండే ఒడ్లు, తక్కువ రేటు ఉండే. ఇప్పుడు సన్న ఒడ్లకు లా ఒడ్లకు అంతా ఎక్కువ ఎక్కువనే ఉన్నాయి. అంత బాగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం అంతే ఇంకా మంచిగానే ఉంది. ఇంకా మళ్ళీ ఇంకా వచ్చే ఎవరు వస్తున్నాయి వస్తున్నాయి. వీధి లైట్లు బాగానే ఉన్నాయి, అవి ఒక పర్ఫెక్ట్. ఇంత ముందు అసలు బాగలపూడి పోవాలంటే చాలా ఇబ్బంది ఉంటుండే. 24 అవర్స్ కరెంట్ వస్తుంది, కరెంట్ ఇంకా ఫుల్ ఉంటుంది. ఇంకా ఉంటుంది. మరి ఇంత ముందుకు ఉన్న ఎమ్మెల్యే ఏం చేయలేదా మరి మీకు? ఇంకా ఏం చేసిండు ఆయన, ఇంకా మామూలుగా సగం సగం పనులు అన్ని, ఇంకా కొన్ని చేసి కొన్ని ఆప్టింగ్లు పెట్టి మళ్ళీ మిగతా కొన్ని ముందుకు నడిపించి 5 సంవత్సరాలు. అంత ముందుకు 20 సంవత్సరాలు చేసిండు. 20 సంవత్సరాలు మరి మరే ఇప్పుడు ఆయనకి ఒక లీడర్ తెలిసి ఉంటే ఆ లీడర్ గారిని ఉపయోగపడం, మిగతా వాళ్ళు మేము ఇప్పుడు ఓటర్లు వద్దాలను పలకరియకుండా ఏమైనా పనులు ఆయనకి ఉపయోగపడమని అట్లా. ఇప్పుడు మేము మోతే అవును పదనల్లు అని గుర్తించుకోవడం లేదు. మొత్తం వాళ్ళకే ఇచ్చేది మొత్తం మొత్తం వాళ్ళు మొత్తం ఎక్కువ గోబులు తినక ఎక్కువ శాతం మాకు ఆమ్లెట్ కింద ఉండే. ఓకే ఓకే. మొత్తం మీద మీకు అయితే ఏం చేయలేదు, ప్రశ్న మళ్ళీ మంచిగా చేస్తున్నా మరి బాగానే చేస్తున్నాడు ఒక రకంగా అయితే బెస్ట్. ఇంకొకటి మొన్న మొన్న నాకు మొన్న వెంకట నాసంపల్లి నుంచి మా ఊరికి రోడ్ ఒక పారం చెట్ల కానీ మొత్తం నీట్ గా చేయించండు. ఓకే ఓకే. బాగున్నా హర్షవర్ రెడ్డి గెలిపించాలి పక్క గెలిపించాలి కానీ నేను అంటున్నా కానీ అందరు వేయలేదు ఓట్లు అట్ట కూడా అంటే అందరు వేసినట్టురా లేరా మరి. ఇప్పుడు నా ద్వారా మహిళలు నేను చెప్పుకుంటా, భేటీలో చెప్పాలంటే ఇబ్బంది కదా. నీకు కనిపిస్తలేదా ఊర్లో ఊపి ఎట్లుందా? ఊళ్ళే ఉంటది ఇంకా మామూలుగా. అంతేనా? ఓకే. మొత్తం మీద గెలిపిస్తావు? గెలిపించాలి, పక్క గెలిపించాలి.